మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్వామాపీడీ అడప వెంకటలక్ష్మి అధ్యక్షత నిర్వహించి ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పథకం క్రింద పని దినాలు చెల్లింపులకు సంబంధించి గ్రామాల వారీగా ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడప వెంకటలక్ష్మి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో 2023-24 సంబంధించి ఉపాధి హామీ పనులు, నిర్వహించిన పని దినాలు చెల్లింపులు ప్రతి గ్రామ స్థాయిలో ప్రదర్శించి ఈరోజు మండల స్థాయిలో వాటి ఆడిట్ నిర్వహిస్తూ ప్రజావేదిక నిర్వహించామని తెలిపారు. నూతనంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం, ప్రతి మండలానికి 60 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి ఫారంబోక్ ల్యాండ్స్, రెవెన్యూ ఫారంబోక్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిలో చెరువులు తవ్వి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇదే మా ఎన్ఆర్ఈఎస్ ఓనర్నే కాదు, వాళ్ళకి చెరువు తవ్వి మేము ఒక మినీ ట్యాంక్ తయారు చేసి ఇస్తాము. అలాగే గ్రామ పంచాయతీలో ఉన్న కామన్ సైట్లు ఏదైనా 1 ఎకరం ఎక్కడైనా లేఅవుట్లో ఉన్న సైట్లలో కూడా మంచి ట్యాంక్ ఒకటి తవ్వి ఇస్తాము. దానికి కూడా పంచాయతీ వాళ్ళని కూడా అడుగుతున్నాము. అలాగే ఫారెస్ట్ ల్యాండ్స్, మా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఫారెస్ట్లో కందకాలు తవ్వడం కానీ, మొక్కలు పెంచడం కానీ, చెరువులు తవ్వడం కానీ, కుంతలు తవ్వడం కానీ కూడా చేస్తాము. దానికి కూడా మనం ఇవన్నీ, అలాగే అన్నవరం దేవస్థానానికి సంబంధించినటువంటి చాలా భూములు ఉన్నాయి, ఆ భూములన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. ఆ కొండ ప్రాంతాలు అవన్నీ ఉన్నాయి, వాటిలన్నిటి కూడా సాగులో తీసుకురావాల్సినటువంటి డెవలప్మెంట్ పనులన్నీ కూడా ఈ సంవత్సరం ఎన్ఆర్ఈఎస్ ద్వారా మన జిల్లాలో చేయాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ మరింత పేద ప్రజలకి ఎక్కడికి పనికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళ గ్రామంలో వాళ్ళు పనిచేసే విధంగా కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం మా ఎన్ఆర్ఈఎస్ ద్వారా చేస్తున్నటువంటి పనులు ఇవి కాకుండా హౌసింగ్ ఎలాగ 90 మ్యాండేట్స్ ఇస్తున్నాము. అవి కూడా ఎన్ని వర్క్ ఇల్లులు కట్టుకుంటే అంతమందికి 90 రోజులు మ్యాండేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మరి కొంత ఇల్లు కట్టుకోవడానికి కొంచెం ఆర్థిక సహాయంగా ఉంటుంది. ఇది కూడా మనం చేయడం జరుగుతుంది. అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఎల్ఐసి సాఫ్ట్వేర్ వచ్చాక చాలామందికి వేతనాలు పడినట్టుగా మన సాఫ్ట్వేర్లు చూపిస్తుందని వాళ్ళ అకౌంట్లో పడలేదు. అటువంటి ఏమన్నా ఉంటే వాటి అన్నింటినీ కూడా నేను దాని వివరాలన్నీ కూడా తీసుకొని అవన్నీ సేకరించి కమిషనర్ గారి ద్వారా అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించి వాళ్ళకి వేతనాలు పడే విధంగా చూడటం అవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో ఏమన్నా అవకతవకలు జరిగి మిస్అప్రాపరేషన్ ఏదైనా జరిగితే కనుక దాని మీద కూడా ఎంక్వైరీ చేసి తగు చర్యల్ని తీసుకోవడానికి నేను సిఫార్సు చేయడానికి కూడా నాకు పూర్తిగా పవర్లు ఉన్నాయి. నాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఒక ఉద్యోగం ఇది, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తాం. ఇప్పటివరకు నేను 878 మంది వేతనదారులకి వాడికి ఎన్ఐసి సాఫ్ట్వేర్ వచ్చాక 20 నుంచి కూడా అమౌంట్ పండు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు అడుగుతుంటే కాదు బ్యాంక్ పాస్బుక్ను అప్డేట్ చేయించి ఇవ్వమని చెప్పి ఆ పేజీలు అవన్నీ పంపించి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించి డబ్బులు పడే విధంగా చేయడం జరిగింది. ఇదే నా యొక్క ఉద్దేశం. ఎవరికైనా కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా 9494-6553-569. ఆ నెంబర్కి ఫోన్ చేసి నాకు డైరెక్ట్ చేస్తే వేతనదారులందరికీ న్యాయం చేయడానికి నేను తప్పను.